పరిస్థితుల్లో ఉంటారు. అంటే వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు డబ్బు కావాలి అని చెప్పి, అన్ని మార్గాలు కూడా మూసుకుపోయి ఉంటాయి. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి డబ్బులు కావాలి అంటే ఏమైనా మార్గాలు ఉన్నాయా? అలాంటి వాళ్ళందరికీ మీరేం చెప్తారు? మార్గాలు ప్రతిదానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది. మార్గాలు లేనివంటూ ఏమి ఉండవు. అన్లెస్ వాళ్ళకి కూడా కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల కంటే పెద్ద ఆబ్జెక్ట్ అయినప్పుడు ఆ వలలో నుంచి బయటికి రాలేదు. ఆ వల కూడా ఆ కన్నాల కంటే పెద్దగా ఉన్న ఆకారానికి మాత్రమే బంధించగలుగుతుంది. మిగతా ఆ కన్నాలలో నుంచి జారిపోతాయి. సో మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము అది ముందు తెలుసుకోవాలా. మార్గాలు ఉన్నాయి నేను చెప్పదలుచుకున్నాను, కానీ ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు? మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నావా? అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకున్నావా? లేకపోతే ఎవరైనా కొట్టేశారా? అసలు ఇన్కమే లేదా? అసలు ఏమీ లేకుండా ఉన్నావా? నిరుద్యోగమా? ఉన్న డబ్బులు పోయినాయా? డబ్బులు వచ్చే మార్గం అసలు కనిపించటం లేదా? నీకు వచ్చిన డబ్బులంతా ఎవరో తీసేసుకుంటున్నారా? ఇలాంటి అనేక కారణాలు ఉంటాయమ్మా. ఏదో కారణం చేత వీళ్ళంతా డబ్బులు పోగొట్టుకొని ఉన్నా, లేదా అసలు వీళ్ళ దగ్గర డబ్బులే లేవు పోగొట్టుకోవటానికి, అటువంటి పరిస్థితిలో ఉన్నా. కానీ డబ్బులు అవసరం ఉంటాయి. ఏం ఏదో ఒక పని ఉంటుంది కదా. కొంతమందికి బ్రతుకు తెరువుకే డబ్బులు కావాలి, కొంతమందికి బ్రతుకు తెరువుకు మామూలుగా గడిచిపోతూ ఉంటాయి, ఇంకా వేరే వాటికి డబ్బులు అవసరం పడుతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు, దానికి కావాలి, చదువు కోసం డబ్బులు కావాలి, ఇట్లా అనేక రకాలు. కానీ డబ్బులు కోల్పోయిన తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్లో డబ్బులు వచ్చే మార్గం కూడా లేకుండా కూర్చుంటారు, చూసారా? అటువంటి వాళ్ళకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దేర్ మూడు మార్గాలు ఉంటాయి. ఈ మూడు మార్గాల్లో మీకు ఇష్టమైన మార్గాన్ని మీరు ఎన్నుకోండి. డబ్బులు తప్పకుండా వస్తాయి, మీరు పైసా ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఒకటి క్షేత్రం, మౌనం. ఇంకొకటి శ్రవణం. మౌనం, క్షేత్రం, శ్రవణం, ఈ మూడు పద్ధతులు ఉంటాయి. శ్రవణం అన్నది ఏమిటంటే, మనం చదివినా కూడా అది శ్రవణం కిందకే వస్తుంది. మన మనసు చదువుతూ ఉంటుంది, మనం వింటూ ఉంటాం, లేదా ఏదైనా వినపడుతుంటే వింటూ ఉంటాం. ఇందులో మీరు మళ్ళీ ఇదేదో చెప్తున్నాడు అనుకోకండి, మీరు అమ్మవారికి సంబంధించినంత వరకు నేను పూజలు చేయమని చెప్పటం లేదు, చదవండి. ఒకటి మణిద్వీప వర్ణన అని ఉంటుంది, అది దేవి భాగవతంలో ఉంటుంది. మీరు భాగవతాలు ఇవన్నీ చదవటం మీకు బద్ధకం అనిపించినా, లేకపోతే మళ్ళా ఇదేదో సోది అనిపించినా కూడా చదవకండి. గూగుల్లో పోయి మణిద్వీప వర్ణన అని కొట్టండి. చెప్పటం వింటారు మీరు, అది చెప్పేది వినండి, చదవకపోయినా. చదివితే మంచిది, చదవటం వద్దు అనుకుంటే గూగుల్లో మణిద్వీప వర్ణన అని కొట్టండి, చక్కగా వినపడదు. మా అయితే ఒక 10 నిమిషాలు కూడా వినపడదు నేను అనుకుంటా. మనం చదివితే కూడా ఇట్ టేక్స్ అబౌట్, ఫ్లో బాగుంటే ఒక 15 నిమిషాల్లో చదివేయచ్చు మణిద్వీప వర్ణన. అది మీరు వినండి లేదా చదవండి. ఈ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇస్ ద బెస్ట్. అంటే మీకు సమస్య ఉంది అన్నప్పుడు డాక్టర్ ఇచ్చే మందు చేదుగా ఉండొచ్చు, వేసుకోవటం మీకు ఇష్టం లేకపోవచ్చు, బట్ పరిష్కారం అది అయినప్పుడు మీరు తప్పకుండా వేసుకోవాలి. మీ ఇష్టంతో మీ నమ్మకంతో దీనికి సంబంధమే లేదు. సో మీరు వినండి లేదా చదవండి, ఒకటి. దీన్ని మనం శ్రవణం కిందకిచ్చాం. రెండవది క్షేత్రం. మీరు ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళండి. నేను ఫలానా దేవుడి క్షేత్రానికి వెళ్ళమని నేను చెప్పటం లేదు. ప్రకృతిలో ప్రతిదీ క్షేత్రమే. మీకు దేవుని మీద నమ్మకం ఉంటే ఏదైనా దేవక్షేత్రానికి వెళ్ళండి, శ్రీశైలము, యాదగిరిగుట్ట, లేకపోతే ఏదైనా సరే క్షేత్రం. నేను టెంపుల్ అనటం లేదు, క్షేత్రం.
క్షేత్ర మహత్యం అక్కడ ముఖ్యం. వెళ్ళేసి ఆ క్షేత్రంలో మీరు కనీసం వన్ నైట్ గడపండి. వన్ నైట్ ఆ క్షేత్రంలో ఉండాలి అంటే ఇవాళ పొద్దున వెళ్ళి సాయంత్రం రావటం కాదు, మీరు వెళ్ళండి అట్లీస్ట్ వన్ నైట్ యూ స్టే దేర్, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేయండి. మీరు అందులో అడవులు అడవులు పట్టుకొని తిరగండి, మీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళండి, బట్ యూ మెయింటైన్ వీలైనంతవరకు మౌనం పాటించండి, ఒక శుద్ధిగా ఉండండి, మౌనం పాటించండి, ఎవరితో మాట్లాడకండి, తక్కువ మాట్లాడండి. ఆ క్షేత్ర దర్శనం అంటాం, ఇది చేసుకొని రావాలి. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి మౌనం. ఆ క్షేత్రంలో మౌనం పాటించినట్టే మీరు ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఒక టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి. అమ్మవారి టెంపుల్ ఇస్ ద బెస్ట్, ఏ అమ్మవారైనా పర్వాలేదు. అక్కడ కూడా మనకి ప్రసన్నంగా ఉండే అమ్మవారి క్షేత్రానికి వెళ్తే మంచిది, రౌద్రంగా ఉండే కాళికాదేవి అట్లా కాకుండా ప్రసన్నంగా ఉండే అమ్మ ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళి మీరు ఉదయం సమయంలో, ఏ ఉదయమైనా సరే, సూర్యోదయమైనాక వన్ అవర్ దాకా ఆ టెంపుల్లో ఉండండి. సూర్యోదయం నుండి వన్ అవర్ అంటే సూర్యోదయానికి ముందే మీరు ప్రిపేర్ అయిపోయి ఆ టెంపుల్లోకి వెళ్ళి కూర్చోవాలి. వన్ అవర్ ఏం మాట్లాడకండి, ఎవరితో ఏం మాట్లాడకండి, జస్ట్ కూర్చోండి టెంపుల్ ప్రాంగణంలో. మీ మనసులో డబ్బుల ఆలోచన వచ్చినా ఏ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నాకు డబ్బులు రావాలని మీరు కోరుకోకపోయినా పర్వాలేదు, మీకేం కావాలో మీకంటే ఎక్కువ అక్కడ తెలుసు, ఆ క్షేత్రానికి కానీ వీటికి తెలుసు బాగా. జస్ట్ స్పెండ్ సమ్ టైం వన్ అవర్. అమ్మ దర్శనం చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం, ఆ క్షేత్రము ఆ వైబ్రేషన్స్ ఇంపార్టెంట్. వన్ అవర్ అక్కడ గడపంటే సూర్యోదయం 6:30 అయిందనుకోండి, మీరు 6:30 లోపల అక్కడికి వెళ్ళి 7:30 దాకా ఉండండి. గబగబా వెళ్ళి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని రావటం కాదు, వెళ్ళి వన్ అవర్ యూ స్టే దే అండ్ కమ్ బ్యాక్. ఒకవేళ అట్లా మీకు కుదరకపోతే సాయంత్రం 6 to 8 2 hours లేదా 6:30 to 8 వరకు ఆ టెంపుల్లో వెళ్ళి కూర్చోండి. సాయంత్రం శుచిగా వెళ్ళాలా, కూర్చోవాలి మౌనంగా కూర్చోవాలా మీరు వచ్చేయండి, ఒకరోజే చాలు. ఈ మూడిట్లో మీకు ఏది అనుకూలమో అది చేయండి. ఒకటి టెంపుల్కి వెళ్ళి మౌనంగా కూర్చోవటం, ఒకటి క్షేత్రంకి వెళ్ళటం, ఇంకొకటి మణిద్వీప వర్ణన చదవటం ఆరు వినటం. ఇవి చేయండి, మీకు ఇంక మళ్ళీ మీరు డబ్బుల గురించి వాటి గురించి ఆలోచించకండి, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీకు నమ్మకం ఉన్న చోటుకి వెళ్ళండి, నేను ఫలానా మతం అని కూడా నేను చెప్పటం లేదు, ఇది చెయ్యండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ 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 బెస్ట్ రిజల్ట్. ఓకే గురు గారు. Thank you.